నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకోవాలి, అసలు ఎందుకు జరుపుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం అవసరమా, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి, మరి ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి గురువు గారి మాటల్లో రాఖీ పౌర్ణమి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి రాఖీ పౌర్ణమి చాలామందికి అనేక రకాల సందేహాలు, చాలామంది జరుపుకోరు కూడా. అవునమ్మా. ముఖ్యంగా కొంతమంది అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకోవాలి, జరుపుకోవడం అవసరమా, ఒకవేళ జరుపుకోవడం అవసరమా అంటే ఎలా జరుపుకోవాలి, దాని రీజన్స్ మొత్తం డీటెయిల్డ్గా వివరించండి. తప్పకుండా చెప్తాను తల్లి. మీకు ఒక విషయం చెప్తాను, ఆ విషయం తెలిసాక అబ్బా అద్భుతంగా ఉంది, రాఖీ పౌర్ణమి నిజంగా ఇలాంటిది ఉంటుందా అనిపిస్తుంది మీకు. అంతేనా? అదేంటో చెప్తాను వినండి. అలాగే, రాఖీ పౌర్ణమి ఏం చేస్తారండి రాఖీ పౌర్ణమికి? సర్వసాధారణంగా అన్నయ్యకి అక్కో చెల్లో రాఖీ కడతారు. రాఖీ కడతారు. రాఖీ కట్టినప్పుడు వీళ్ళు ఆనందంతో సంతోషంతో వాళ్ళకి ఏదైనా కానుక ఇస్తారు, కానుకో ధనం ఏదో ఒకటి ఇస్తారు కదా. మనందరం బాహ్యంగా కేవలం ఏదో రాఖీ కట్టేసుకుంటుంది, ఆవిడ కడుతుంది, ఈయన కట్టించుకుంటున్నాడు, ఒక స్వీట్ తినిపిస్తుంది, లేకపోతే అతనికి ఆ అమ్మాయికి ఏదో గిఫ్ట్ ఏదో ఇస్తుందా అనుకుంటున్నాం. కానీ ఆ చెల్లో అక్కో రాఖీ కట్టడం ద్వారా ఇతని యొక్క దారిద్రాన్ని తొలగిస్తుంది. దారిద్రం తొలగిపోతుందమ్మా రాఖీ కట్టించుకోవడం ద్వారా. తెలుసా మీకు? తెలీదా? ఇతని దారిద్రం తొలగిపోతుంది. అవునా? రాఖీ దేనికి కట్టుకుంటాం? చేతికి కట్టుకుంటాం. ఓకే, మీరు గమనించినట్లయితే ఈ చేతిని జ్యోతిష్శాస్త్రంలో మూడో స్థానంగా చెప్తారు, థర్డ్ హౌస్ అంటారు జ్యోతిష్శాస్త్రంలో. థర్డ్ హౌస్ ఒక అందమైనటువంటి దాంతో ఒక స్త్రీమూర్తి కడుతుంది. ఓకే, కడుతుంది. దీన్ని దారిద్ర స్థానంగా చెప్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి శాస్త్రంలో స్త్రీకి స్వయంగానే ఒక శక్తి ఉంటుందని చెప్తుంది. అందుకే స్త్రీ పొరపాటును కూడా ఇంట్లో ఏడవడం కానీ, నోటి నుంచి పొరపాటును కూడా బ్యాడ్ వర్డ్స్ అంటే పాపం బాధతో కూడినటువంటి మాటలు కానీ, అంటే బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఆడతారు తప్ప అది నేను కాదనలేము మనం అక్కడ. అంటే ఏంటి ఇక్కడ బాధ్యత ఏమిటి? అన్నదమ్ములకి, భర్తకి, తండ్రికి, వీళ్ళందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే స్త్రీని కంటతడి పెట్టనివ్వకూడదు. ముఖ్యంగా ఇది వీళ్ళ బాధ్యత. వాళ్ళు పెట్టడం సంగతి వీళ్ళ బాధ్యత ఇది. ఇంకా కొంతమంది ఉంటారు ఎన్నున్న ఏడుస్తుంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేసింది, అది కోర్టులో ఒకళ్ళు ఉంటారు అని ఎన్నున్న ఏడ్చేవాళ్ళు. కానీ నిజంగా మాత్రం ఏడిపించకూడదు. అంతే, ఏడిపించకూడదు. ఎందుకు ఏడిపించకూడదు అంటే వాళ్ళలో ఉన్న గొప్ప శక్తి అది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి రావాలి. స్త్రీలో స్వయంగా ఒక శక్తి ఉంటుంది, అమ్మవారి శక్తి దాగి ఉంటుంది స్త్రీలో. అలాంటి అమ్మవారి శక్తి దాగున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఎప్పుడైతే ప్రేమతో ఒక రాఖీని కడుతుందో, నువ్వు బాగుండాలి, నువ్వు నాకు రక్షణ అనేటువంటిది, ఇది దారిద్ర స్థానం అన్నాం కదా, అది తొలగిపోతుంది, ఆ దారిద్రం తొలగుతుంది. అందుకే పాతకాలంలో చూడండి స్త్రీ ధనము. అవును, ముందు కట్న కానుకల రూపంలోనే ఇచ్చేసేవారు. రేపు పొద్దున మన పరిస్థితులు ఎలా ఉంటాయేమో. స్త్రీ ఈ పలానా ఇంటికి వెళ్తుందిగా, అక్కడ వెళ్తున్నందుకు అక్కడ అతని పరిస్థితి ఎలా ఉండొచ్చో రేపు పొద్దున. దీని ద్వారా అమ్మాయి బాధపడకుండా చక్కగా సస్టైన్ అవ్వాలనే భావనతో ఒక 10 ఎకరాలు ఉందో 2 ఎకరాలు ఇచ్చేసారా అని ఇచ్చేసేవారు. ఎప్పుడూ కూడా తోబుట్టు ఆనందంగా ఉండేలా చూసుకోవాలని చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోయింది. కానీ తోబుట్టు తను ఆనందంగా చూసుకో, ఎందుకంటే తను ఆనందంగా ఉందా నీకు తెలిసి వస్తుంది. తోబుట్టువులో ప్రత్యేకంగా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటే వీళ్ళకంత కలిసి వస్తుంది. మా చాలామందికి తెలియదు ఆ విషయం. అలా కలిసి వచ్చేటువంటి ప్రాసెస్లోనే ఈ రాఖీ బంధం. అది కూడా ఏ రోజు చేస్తున్నారు? పౌర్ణమి రోజు జరుగుతుంది. అవును, పౌర్ణమి రోజు జరుగుతుంది. ఆ పౌర్ణమి, మీరు రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది తెలుసా? కర్కాటక రాశిలో రవి సంచరిస్తుంటాడు, సహజ కర్మస్థానంలో చంద్రుడు సంచరిస్తుంటాడు. సహజ కర్మ, మనం ఏం చెప్పాము, దారిద్రం అనేది కూడా ఒక కర్మే కదా. దారిద్రం అనేటువంటి కర్మని తొలగించే ప్రదేశంలో రవి, చంద్రుడు ఆ చంద్రరాశిలో రవి ఉన్నాడు. ఈ రెండు కూడా 180 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ యొక్క రాఖీ పౌర్ణమి వస్తుంది మనకి. అంటే ప్రకృతికి చాలా మమేకమై ఉంటుంది, చాలా మమేకమై ఉంటుంది కాంబినేషన్. ఇంకోటి ఏంటి, దారిద్ర స్థానం మూడో స్థానం అని చెప్పాను కదా. మూడో స్థానం అంటే ఏంటి? న్యాచురల్గా ఆస్ట్రాలజికల్ పరంగా మిథున రాశి.
మిథునం మీన్స్ థర్డ్ హౌస్, న్యాచురల్ థర్డ్ హౌస్ మిథునం. దాన్ని దాటి ముందుకు వచ్చేసింది అంటే ఏంటి, దాన్ని దాటి వచ్చేసినటువంటి ఆత్మ. ఓకే, అలాగే మూడవ స్థానానికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, అంటే దాన్ని తొలగించే దాంట్లో చంద్రుడు ఉన్నాడు రాఖీ పౌర్ణమి రోజు. అంటే నీకు ఇక్కడ పడుతున్న ఇబ్బంది, అందమైనటువంటి పుష్పాన్ని కట్టాను ఇక్కడ నేను మీకు, రాఖీ అంత అందంగా ఉంటుంది, కట్టాను ఒక బంధనం, కట్టాను నీకు నోట్లో స్వీట్ పెట్టాను అందంగా ఆనందంగా ఆనందంగా ఇచ్చినప్పుడు ఒక విష్ చేస్తున్నాను, ఒక చెల్లి కానీ అక్క కానీ విష్ చేస్తుంది నాన్నయ్య బాగుండాలని. మనం ఏం చెప్పుకున్నాం, స్త్రీకి సహజంగానే శక్తి ఉంటుంది, శక్తి దేవత స్వరూపము స్త్రీ అంటే. ఆ శక్తి సహజంగా ఉండడం వల్ల ఎప్పుడైతే అలా రాఖీ కట్టించుకొని ఆ యొక్క చెల్లిని కానీ అక్క కానీ ఆనందంగా ఉందా, అదే ఒక బ్లెస్సింగ్లా పనిచేస్తుంది, విష్లా పనిచేస్తుంది. బ్లెస్సింగ్ అని కాదు, చిన్నవాళ్ళైతే విష్, పెద్దవాళ్ళైతే బ్లెస్సింగ్, బ్లెస్ చేయడం. మన వాళ్ళు ఎప్పుడైతే అలా ఆనందంతో స్త్రీ ముఖ్యంగా ఆనందంగా కడుతుందో, దాన్ని మించిన గొప్ప ఇది ఇంకోటి లేదు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం గురుగారు, సో చాలామందికి అక్కలు చెల్లెళ్ళు ఉండరు, అన్నయ్యలు ఉండరు, మరి అలాంటి వాళ్ళు ఎవరికి కట్టాలి? అయ్యో సమాజంలో ఎంతమంది ఉండరమ్మా వాళ్ళకి అక్క. ఇప్పుడు నేను మిమ్మల్ని సిస్టర్ని పిలుస్తుంటాను, మరి నాకు సొంతంగా సిస్టర్స్ ఉన్నారు చెప్తున్నా, పిలవాము అంతే. సో ఆ బంధాలని బంధుత్వాలని వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుని సో అలా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే గురువు గారు, ఇన్ని రోజులు చాలా మందికి అంటే తెలంగాణలో పద్ధతి కొంత ఉన్నప్పటికీ నార్త్ ఇండియా సైడ్ యాక్చువల్గా ఇది ఎక్కువ ఫేమస్. నార్త్ ఇండియా సైడ్ చాలా బాగా చేసుకుంటారు, వాళ్ళకి దీని వాల్యూ తెలుసు, అందుకే వాళ్ళు ఎక్కువ ధనవంతులు ఉంటారు అనుకుంటా. బహుశా మంచి విషయం చెప్పారు వాళ్ళు, అందుకే చూడండి ఫైనాన్స్కి చాలా బాగుంటారు. రాఖీ పండక్కి కూడా వాళ్ళు ఏంటంటే అమ్మా, వాళ్ళు ఏంటంటే మనం చూడండి ఇక్కడ జరుగుతున్న తప్పిదాలు ఏంటంటే, ఏజ్ పెరుగుతూ ఉంటే నువ్వు అసలు దాన్ని మూలం అంటుంటారు చాలామంది తెలియక, కానీ వాళ్ళు ఎంత ఏజ్ పెరుగుతుందో అంత వాల్యూ ఇస్తారు. అవును, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి కాళ్ళకి నమస్కరించుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏజ్ పెరుగుతున్న వారికి తెలియని ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ పోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, అబ్బా నాకు ఇంత వాల్యూ ఇస్తున్నారు కదా, ఇన్సెక్యూరిటీ పోతుంది. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ పోయిందో పెద్దవాళ్ళకి, అనవసరమైనటువంటి లిటిగేషన్స్ రావు. ఇక్కడ ఇళ్లలో లిటిగేషన్స్ ఎందుకు వస్తుండంటే, నేను పెద్ద అయిపోయాను, నేను ముసలైపోతున్నాను, నా పని ఇప్పుడు ఇంట్లో లేదు కదా, అందుకని నన్ను తీసిపారేస్తున్నారేమో అనే ఫీలింగ్ ఇన్సెక్యూరిటీని ఇస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళందరూ మర్యాద ఇస్తుంటారో, ఆహా నాకంటూ ఒక స్థానం ఉంది, నా అవసరం వీళ్ళకు ఉంది, నేనేం అలా అవ్వాల్సిన పని లేదనేటువంటిది ఒక ఇది వాళ్ళు పోగొడతారు, వాళ్ళు అలా ప్రతి ఒక్కరిని నమస్కరించుకోవడం ద్వారా. అలాగే ఇది చేయడం ద్వారా పురుషుడి యొక్క దారిద్ర్యం పోతుంది. చాలామందికి తెలియదు రాఖీ అంటే నార్మల్గా ఏదో కట్టేస్తున్నాం అనుకోవడం కాదు. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు, నిజంగా పెద్దల బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ రాఖీ విషయానికి వచ్చేసరికి చాలామందికి ఉన్న డౌట్, చెల్లెలు వెళ్ళి అన్న దగ్గర కట్టించుకోవాలా, అన్న వచ్చి చెల్లెల దగ్గర కట్టించుకోవాలా, అంటే కొంత తెలియక చిన్న చిన్న ఈగోలు ఉంటాయి దీంట్లో కూడా. మళ్ళీ అసలు ఏంటి దీన్ని మరి ఏం చెప్తారు? వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళ ఇంటికి రావాలనే అసలు సమస్య కాదు. ఎవరైనా ఎవరి ఇంటికైనా వెళ్ళాలి, ఎవరికి ఎలా కుదిరితే అలా చేయాలి, ఎలా కుదిరితే అలా చేయొచ్చు. పద్ధతి ఏంటి అసలు? సహజంగా చేసేది ఏమిటి అంటే, రాఖీ ఉంటుంది ఒక ప్లేట్లో, స్వీట్ ఉంటుంది, దీపం ఉంటుంది, తిలకం ఉంటుంది కదా, హారతిస్తారు, తిలకం పెడతారు, హారతిస్తారు, నువ్వు నాకు రక్షణ అనే భావనతో ఆ చెల్లిగాని అక్కగాని కడుతుంది, ఒక ప్రేమతో ఒక ఫీల్, ఒక ఎమోషనల్ ఫీల్తో కడుతుంది. తను కూడా ఏంటంటే ఆ ఫీల్తో తను కూడా కట్టించుకుంటాడు, గిఫ్ట్ ఇస్తాడో లేకపోతే గిఫ్టే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ప్రేమగా ఒక ఒక చిరునవ్వు చాలు ప్రేమగా, అంతే కదమ్మా. మొహం ఎలాగో పెట్టుకొని గిఫ్ట్ ఇస్తే ఏం లాభం, మొహం మాత్రం మార్చుకొని గిఫ్ట్ మాత్రం ఇస్తే ఏం లాభం. ప్రేమగా ఆ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్, అన్నదమ్ముల బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి, ఆడపిల్ల ఉండాలి, అమ్మో ఖచ్చితంగా చాలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ ఆనందం వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ ఆనందం వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఆ రకంగా తీసుకొని చక్కగా కాళ్ళకి దండం పెట్టుకుని పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే మనం బ్లెస్సింగ్స్ ఇచ్చి తీసుకొని చేయాలి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈసారి రాఖీ పౌర్ణమికి సంబంధించి ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంది. గురువారం శుక్రవారం రెండు రోజులు కూడా పౌర్ణమి ఉంది, మరి రాఖీ పౌర్ణమిని ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? పౌర్ణమి ఎప్పుడైతే రాత్రి సమయంలో ఉందో అదే పౌర్ణమి. రాత్రి సమయంలో ఉంది, రాత్రి సమయంలో ఉంది. తిథులు ఎలా అంటే, అమావాస్యలు
పౌర్ణమిలో రాత్రి సమయంలో ఉండాలి. గురువారం 11వ తారీఖు చేసుకోవాలంటారా 12వ తారీఖు చేసుకోవాలంటారా? 11వ తేదీ చేసుకోవాలి, ఎందుకంటే పౌర్ణమి అనేటువంటిది రాత్రి సమయంలో ఉంది కాబట్టి, రాత్రి సమయంలో అది వస్తుంది కాబట్టి ఆ రోజు పౌర్ణమికి తీసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. సో ఈసారి 11వ తారీఖున జరుపుకోవాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ గురువుజీ. నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రాఖీ పండుగను చక్కగా జరుపుకుంటారు, వాళ్ళకంతా క్లియర్గా అర్థమవుతుంది. చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి రాఖీ పౌర్ణమి జరుపుకోవచ్చా జరుపుకోకూడదు, అసలు ఎందుకు జరుపుకోవాలి అని, ఇన్ని రోజులు కనుక ఇన్ని సంవత్సరాలు కనుక ఎవరైనా రాఖీ పండుగ చేసుకోకుండా ఉన్నట్లయితే కొత్తగా కూడా ప్రారంభించవచ్చు దీన్ని, ఎంతో చక్కగా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా రాఖీ పండుగను జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, మరి గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.